టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరు జిల్లా సంసిరెడ్డిపల్లెలో నారా లోకేష్ ను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు నారా లోకేష్ కు మైక్ అందిస్తున్న వ్యక్తిని లాగారు. అంతేకాదు లోకేష్ నిలబడ్డ స్టూల్ను సైతం లాక్కునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పోలీసుల తీరుపై నారా లోకేష్ స్టూల్పై నిలబడి నిరసన తెలిపాడు. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగం ఇచ్చిన హక్కును హరించడానికి మీరెవరంటూ పోలీసులను నిలదీశారు. మా గ్రామం వచ్చినప్పుడు మాట్లాడొద్దని అనడానికి పోలీసులకు ఏం హక్కు ఉందని లోకేష్ పోలీసులను ప్రశ్నించారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 14వ రోజు నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు ఆత్మకూరు ముత్యాలమ్మ ఆలయ ఆవరణం నుండి పాదయాత్ర స్టార్ట్ అయ్యింది. ఇక అక్కడి నుంచి సంసిరెడ్డిపల్లెకు పాదయాత్ర చేరుకునే క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోకేష్ను అడ్డుకున్న పోలీసులు ఆయన మాట్లాడడానికి అందిస్తున్న మైక్ను లాక్కున్నారు. అలాగే లోకేష్ నిల్చున్న స్టూను లాక్కునే ప్రయత్నం చేయడంతో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నారు. ఈ క్రమంలో లోకేష్ పోలీసులు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలతో మాట్లాడకుండా పాదయాత్ర చేయాలంట. సైకో జగన్ కొత్త రూల్ పెట్టినట్టున్నాడు. పోలీసులు మైకు లాగేసుకున్నారు. నారా లోకేష్ గారు స్టూల్పై నిలబడి నిరసన తెలుపుతుంటే ఆ స్టూల్ను కూడా లాగేసే ప్రయత్నం చేయడం ఎంత దారుణమని లోకేష్ మండిపడ్డారు.